ఆత్మపద మిత్రుడికి పరీక్షాకాలం. అంతేకాదు భార్యాభర్తల అనుబంధం కూడా సరిగ్గా ఉందా లేదా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు ఇద్దరు. ఎలాగో తెలుసా, భార్యాంచ విభవక్షయే, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా అదే రకంగా భర్తని గౌరవిస్తుంది అంటే ఆ భార్య సీతాదేవితో సమానం అమ్మా, సీతాదేవితో సమానం. ఆవిడికి భర్తే నమస్కారం చెయ్యాలి. నీ వల్ల నేను ఇలా ఉన్నా, లేకపోతే తగిలిన దెబ్బకి ఏమైపోయేవాడిని నిజంగా చెప్పవనులే భయ్యా, ఎంతమందికి తగలలేదు, దెబ్బ తగిలినంత మాత్రాన్ని మొగుడు కాకుండా పోతావా అంటుంది ఆవిడ. అది అలా అనాలి భార్య, భర్తేనా అంతే. భార్యకు మానసిక దుఃఖం వచ్చింది, పుట్టింటి వాళ్ళే ఒక్కోసారి ఇబ్బందులు పెడతారమ్మా, ఎవరిని నమ్మడానికి లేదు వీళ్ళ. సొంత తమ్ముళ్ళు తోడుకోడళ్ళు ఎవరో ఉంటారు వీళ్ళ ప్రాణానికి, ఏవో అనరాని మాటలన్నీ అంటారు. ఆ ఆడదాని హృదయం తపించిపోతూ ఉంటుంది. అప్పుడు భర్త ఒళ్ళోకి తీసుకుని కూతురు అనుకోవాలమ్మా, భార్య అనుకోకూడదు. అప్పుడు కూతురు అనుకుని ఓదా, ఎవడ వాడు గాడిద కొడుకు వాడు ఎవడయ్యదు అంటే నువ్వు బాధపడుతున్నావు ఎక్కడ, నువ్వు గొప్ప ఇళ్ళాలి, నీకేంటి అసలు, నీకేం లోటు, నీకు ఉన్నవన్నీ వాళ్ళకి ఎక్కడున్నాయి, ఇలాంటి మాటలు భర్త చెప్పి ఆవిడికి ప్రాణదానం చేయాలమ్మా, లేకపోతే ఆ ఇళ్ళాలు ఆత్మహత్య చేసుకుంటుంది. ఆడవాళ్ళు మరీ సున్నితంగా ఉంటారు, మాట పడలేరు, మాట పడలేరు. అందులో పుట్టింటి వాళ్ళు అంటే అసలు పడలేరు. ఒక్కోసారి తెక్కలో తల్లి అంటుంది, ఎవరు అనక్కల్లా, గర్భవాసం తల్లి అంటుందని నోళ్ళు మండిపోయి, లేకపోతే ఎవరో ఆడపడుచులు ఎవరో ఒకరు ఉంటారండి, వాళ్ళు ఆ భర్త కూర్చోవాలి అక్కడ ఖచ్చితంగా. ఏమి వాళ్ళు వాళ్ళు అన్నారు నువ్వు వేడుతావు, నీకేంటి, నువ్వేంటి నాకు తెలుసు కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు ఊరికే అని భర్త ఒక్క మాట చెబితే కొండంత దేవుళ్ళంటే భర్త ఉన్నాడు నాకు, ఈ గ్యాంగ ఏమంటే నాకేం, ఆ ఇల్లాలు సంతోషిస్తుంది, ఆ ఇల్లాలు మాంగల్యమే భర్తని కాపాడుతుందమ్మా, అనుమానం ఏం లేదు, ఆ సౌభాగ్యం నిలబడాలి ఖచ్చితంగా. ఇంకొక మాట చెప్పి నేను సెలవు.